ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని తెలిపారు. ఎవరిని కుట్రలు చేసినా బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఇండియా టుడే సర్వే రిపోర్ట్ వచ్చింది, మీది మధ్య ఇంగ్లీష్ మ్యాగజైన్ వస్తుంది ఇండియా టుడే, మీకు తెలుసు కదా. ఇండియా టుడే మ్యాగజైన్ చూడండి, ఆ సర్వేలో కూడా ఏమొచ్చిందంటే తెలంగాణలో మూడోసారి ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే దట్ ఈస్ కేసీఆర్. ఏ సర్వే చూసినా కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడు అనేది స్పష్టంగా వస్తా ఉంది. హమారే బహనోన్ సే భాయియోన్ సే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, నేను అందరితో కోరేది ఒక్కటే, ఎలక్షన్ అంటే మనము మూడొద్దుల మురిపెమోలే అనుకోవద్దు. ఎలక్షన్ అంటే మన ఐదేండ్ల భవిష్యత్తు. ఐదేండ్లు ముంగటికి మన పని మంచిగా ఎవరు చేస్తారో ఆలోచించి మీరందరూ కూడా ఓటేయాలి. ఇలా కేసీఆర్ వచ్చినాక చాలా మంచి పనులు జరిగినాయి. మన ముఖ్యమంత్రి గారు పేదల కోసం 200 పెన్షన్ను 2,000 రూపాయలు చేసింది కేసీఆర్. బీడీ కార్మికులకు కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది కేసీఆర్. కళ్యాణ లక్ష్మిచ్చింది మన కేసీఆర్. షాదీ ముబారక్ దియే అప్నా కేసీఆర్ సాహాబ్. అదే విధంగా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది మన కేసీఆర్. ఎకరానికి 10,000 రైతు బంధు ఇచ్చింది మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చింది మన కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు. కానీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్లా తయారైందో, అరే బాబు పనిచేయరా, ఒక అర్ధగంట ఆగురా బాబు, నీ దండం పెట్టా. ఈ మధ్య దయచేసి నేను చెప్పేది కొంచెం మంచిగా వినండి, ఇది మీ భవిష్యత్తుకు సంబంధించింది. ఓటు అంటే మన తలరాతలు మార్చేదే ఓటు. అందువల్ల తప్పిపోయి ఎవడో చాక్లెట్ ఇచ్చిండో, పిప్పర్మెంట్ ఇచ్చిండో, సీసాలు ఇచ్చిండో, పైసలు ఇచ్చిండో అని ఓటేసుకుంటే దెబ్బతింటాం. మీకు సేవ చేసేవాళ్ళు ఎవరు, మీకు మంచిగా పని చేసేవాళ్ళు ఎవరు, మన భవిష్యత్తును కాపాడేది ఎవరు, బాగా ఆలోచించి మీరందరూ కూడా ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలు ఎట్లా తయారైందంటే ఏ జరుగుతా ఇస్తామంటుగా, వాళ్ళ నోటికి మొక్కాలే. నువ్వు అడిగిందే చాలు, ఇక నీకు ఇది ఇస్తాము అది ఇస్తామని అది చేతిలో వైకుంఠం చూపుతుండ్రు. మొన్న కర్ణాటకలు ఇట్లే చెప్పిండ్రు, రాహుల్ గాంధీ ఒక దిక్కు తిరిగిండు, ప్రియాంక గాంధీ ఒక దిక్కు తిరిగిండ్రు, మేనిఫెస్టో అని ఇచ్చిండ్రు కర్ణాటకల. ఇక 5 గ్యారంటీలు రానే వచ్చాయన్నారు. ఆ ప్రజలంతా పాపం నమ్మి కాంగ్రెస్ కోటేస్తే రాహుల్ గాంధీ అటు దిక్కు మళ్ళా మరీ చూస్తలేడు, ప్రియాంక గాంధీ పత్తలేదు. జనం ఆగమైపోయిండ్రు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేసినాం రాని నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి వచ్చింది. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, చెప్పిన మాట ఒక్కటి కూడా అమలైతలేదు. అందువల్ల ఇప్పుడు మళ్ళా మనను మోసం చేస్తామని రాహుల్ గాంధీ బయలుదేరిండిగా, ఇక వస్తారు ఊరూరికి వచ్చి రకరకాల మాటలు చెప్తా ఉంటారు. దయచేసి ఆ కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే మనం ఆగమైపోతాం. మీకు మంచిగా అర్థం కావాలంటే ఒక కథ చెప్తా. వెనకటికి ఒక ఆయనట మిషన్ కుట్టుండు, కుట్టు మిషన్, కుట్టంగా కుట్టంగా సూది ఊసిపోయి కింద పడ్డాడట. ఆయన ఎంత వెతికిండు వెతికిండు సూది దొరకలేదు. దేవుని అరలకు పోయిండట, దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వచ్చి పెట్టా అన్నాడట. లోపలికి వెళ్ళి భార్య ఉరికొచ్చిందట, అరే పిచ్చోని ఉన్నావే, 4 రూపాయల సూదికి 40 కిలోల రూపాయలు చక్కెర వంచుతారా అన్నాడట. భార్యను అన్నాడట, పిచ్చిదానా నీకే ఉన్నా, అదే తెలివి, సూది అయితే దొరకనే చక్కెర పెట్టుడు ఎంతసేపు అన్నాడట. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్టే ఉన్నది. ఓట్లు అయితే డబ్బలు పెట్టని, ఇక ఈ ఎగవెట్టుడు జనానికి ఎంతసేపు అన్నట్టు ఉన్నది. అందువల్ల మనం నమ్మితే మోసపోతాం. మన కేసీఆర్ గెలిస్తే మనం బాగుపడతాం, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం బాధపడతాం.